నిజామాబాద్ కి చందా నగర్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ నిజామాబాద్ కు వచ్చేసింది, చందా నగర్ కు వచ్చేసింది. లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. అయితే ఈ కార్తీక మాసంలో వనభోజనాలు అనేవి చేస్తూ ఉంటారు. వనభోజనాలు ఎందుకు చేస్తారంటారు, అసలు కార్తీక మాసంలోనే వనభోజనాలు చేయడానికి గల కారణాలు ఏంటి, దాని గురించి చెప్పండి. వనభోజనాలు ఇన్ని మాసాలలో కూడా చేయనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ కార్తీక మాసంలోనే ఎందుకు చేస్తాం, ఎందుకంటే మొన్నటిదాకా గ్రీష్మ ఋతువు ఒక 4 నెలల కింద, తర్వాత వర్ష ఋతువు. ఈ వర్షాలు గ్రీష్మ ఋతువు ఉన్నప్పుడు ఏంటంటే గ్రీష్మం అంటే తాపం, వేడి. అవును, దానివల్ల చెట్లు చెమలు, అలాగే మనం బయటకు కూడా వెళ్ళలేము కదా. ఎండాకాలంలో గ్రీష్మ ఋతువు ఉన్నప్పుడు చెట్లు చెమలు అవన్నీ కూడా కుంగి కృషించిపోయి ఉంటాయి కదా. తర్వాత వర్ష ఋతువు, వర్ష ఋతువులో వర్షాలన్నీ కూడా విస్తారంగా పడతాయి కదా. చిన్న చిన్న చెట్లు కూడా ఈ 2 నెలలు వర్ష ఋతువులో చక్కగా ఉద్భవిస్తాయి, మంచి పక్వానికి వస్తాయి. రాగానే ఇప్పుడు శరద్ ఋతువు, మంచి పక్వానికి వచ్చే చెట్లన్నీ కూడా నిగనిగలాడుతుంటాయి, నిండుగా ఉంటాయి, ప్రకృతి పరవశించిపోతుంది. ప్రకృతి యొక్క ఆధారము రూపము పార్వతీ పరమేశ్వరుడు కదా. ప్రకృతి అంటేనే పార్వతీ పరమేశ్వరుడు. ఆ ప్రకృతిలో మహిమాన్వితమైనటువంటి శక్తులు కలిగిన అటువంటి వృక్షాలు మహావిష్ణువుల వారు, ప్రకృతి పార్వతీ పరమేశ్వరులు, అందులో మహిమ కలిగినటువంటి వృక్షాలన్నీ కూడా లక్ష్మీనారాయణ స్వరూపం కదా. వన సంచారం చేస్తుంటారు మ్యాక్సిమం దేవుళ్ళందరూ కూడా, నిర్జీవ ప్రదేశాలలో సంచారం చేస్తుంటారు. వారి వారి యొక్క అనుష్ఠానాలు అవి ఇవన్నీ కూడా మనకు కనిపించకుండా చేసుకుంటూ ఉంటారు. ఓకే, అంతా కూడా వనాలల్లోనే తిరుగుతుంటారు వాళ్ళు కదా. మనకంతా కూడా ఇదంతా తెలిసిందే. మరి వనభోజనానికి ఈ కార్తీక మాసంలోనే ఎందుకు వెళ్ళాలి అంటే, ఇదొక సమైక్యతకు మొట్టమొదటగా, అంటే ఒక యూనిటీ, అందరు కలిసి. అప్పుడంటే ఇంతకుముందంటే ఎవరు వాళ్ళు కూడా అందరు కూడా, మా చిన్నప్పుడు విషయం చెప్తున్నాను నేను, మా ఇంట్లో మా అమ్మగారు అన్నీ కూడా పదార్థాలు రెడీ చేసి పట్టేసి ఒక క్యారెక్టర్ కట్టేది. ఇప్పుడు ఇంకొక ఇంటి వాళ్ళు ఆడుకోరు, ఎవరు వాళ్ళందరూ కూడా, కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా, గల్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ పోయి అందరు పదార్థాలు అందరూ కూడా ఒక్కచోట చేసి అందరూ వారు వారికి ఇచ్చి, వీరు వారికి ఇచ్చి, వారి వీరికి ఇచ్చి, అందరూ కూడా చక్కగా సుఖ సంతోషాలతో, చక్కగా మంచిగా ఆనందాలతో, చక్కగా అందరూ కూడా భోజనాలు చేసి వచ్చేవారు. మరి అడవిలోకి ఎందుకు వెళ్ళాలి? వనభోజనం అంటేనే వనంలో చేయడం. అడవిలోకి ఎందుకు వెళ్ళడం అంటే, అడవిలోకి వెళ్ళడమే కాదు, ఇంతకుముందు చెప్పాను మహామహా వృక్షాలన్నీ కూడా శక్తులు కలిగిన వృక్షాలలో విష్ణుమూర్తి ఉంటారు కదా. అసలు ద్వాదశ రోజున వెళ్ళాలి, శుద్ధ ఏకాదశి తెల్లారి ఉపవాసం ఉండి చిలుకు ద్వాదశి రోజున వెళ్ళి అక్కడ ఉసిరిక వృక్షం ఉంటే కనుక, మరి ఉసిరిక వృక్షాలు కొన్ని చోట్ల లేవు అనుకోండి, ఇంకేదో వృక్షాలు ఉంటాయి సరే, పరు వృక్షాలన్నీ కూడా శక్తి కలిగిన వృక్షాలన్నీ కూడా విష్ణుమూర్తి అని చెప్పుకున్నాం. అక్కడ విష్ణుమూర్తి యొక్క సాలగ్రామాన్ని పెట్టి పూజించి, లేదా విష్ణుమూర్తి యొక్క ఫోటో చిత్రపటమైనా సరే పూజించాలి. పూజించి అందరూ కూడా భోజనం చేయాలి. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముల వారే చేసినటువంటి విషయం ఇది వనభోజనం. తన యొక్క తమ్ముడు యొక్క బలరాముడితో, అలాగే ఊరు వాళ్ళ అందరు కలిసి వెళ్ళి శ్రీకృష్ణుల వారే, సాక్షాత్ మహావిష్ణువుల వారి యొక్క స్వామి వారిని పూజించి వనభోజనం చేస్తారు. అలాగే శౌనకాది మహామునులు సూతమహాముల వారిని పట్టుకొని వెళ్ళి కూడా వారు కూడా భోజనాలు కూడా చేసినటువంటి వారే. ఇప్పటి నుంచి వచ్చినటువంటి కాదు మనకు వనభోజన, ద్వాపరయుగాన్ని నుంచి వచ్చింది శ్రీకృష్ణ పరమాత్మ వారి దగ్గర నుంచే ఈ వనభోజనాలు వచ్చినాయి. మరి మంచి ప్రకృతి అంతా కూడా నిండుగా ఉంది, మంచిగా నిండుగా అన్ని చెట్లు ఆకులు విచ్చుకున్నాయి, చక్కగా పుష్పాలు కూడా విచ్చుకున్నాయి, మంచి సుగంధభరితమైనటువంటి గాలులు వీస్తుంటాయి, ఔషధ గుణాలు కలిగినటువంటి వృక్షాల దగ్గర నుంచి కూడా గాలులు కూడా వస్తుంటాయి మనకన్నీ కూడా. మనం ఇక్కడ గాలి పీలుస్తుంటాం, ఎంతో పొల్యూషన్ ఉంది, అదే అడవిలో అలాంటి పొల్యూషన్ ఉంటుందా? ఉండదు కదా. స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ మనకు దొరికేటువంటిది, అలాగే ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి గాలి వీచే స్థలం ఏదంటే వనం, అడవే. అంతకుమించి ఇంకెక్కడ లేదు కూడా, ఇంకే ప్రదేశాలు లేవు కూడా. మరి ఈ వర్ష ఋతు కాగానే శరద్ ఋతు వచ్చింది కాబట్టి అన్ని నిండుగా ఉన్నాయి. చక్కగా వెళ్ళి మనం అక్కడ వెళ్ళి భోజనాలు వండుకొని చేసి ఆ మహావిష్ణుల వారికి నివేదన చేసి అందరం కూడా వండుకొని తినేసి వస్తాం. ఇలా చేయడం వల్ల కొత్త కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి,
మనసులో ఏమన్నా అందరూ కూడా కలిసిమెలిసి ఖచ్చితంగా కలుస్తారు అక్కడ కాబట్టి అందరి మధ్యలో ఉన్నటువంటి పొరపచ్చలు ఏమన్నా కూడా అంతర్భాగంగా ఉన్నటువంటి ఏమన్నా ఏమన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. అందరు ఐకమత్యంగా కూడా ఉంటారు, ఆరోగ్యప్రదాయంగా కూడా ఉంటారు. అలాగే మహావిష్ణువుల వారి యొక్క ఆరాధన చేసినందువల్ల అనంతకోటి పుణ్య ఫలితం కూడా మనకు కలుగుతుందన్నమాట. ఇది అన్ని పురాణాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. 18 పురాణాలను శుక్రవారం ఏకాదశి ఉండి ద్వాదశి నాడు ఇలా చేయాలి. ఇలా చేస్తే కనుక చాలా చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు వస్తాయి. అలాగే కొందరు ఇలా చేయలేని వారు వెళ్ళలేని వారు ఉంటే కనుక ద్వాదశి రోజున ఎవరైనా వనభోజనానికి వెళ్తున్నారని కనుక అన్నదానం చేస్తే కనుక మహామహాపుణ్య ఫలితం. ఎలా అంటే ఒక ఆవు పైన ఎన్ని రోమాలు ఉంటాయో, ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని రోమాలన్ని సంవత్సరాలు విష్ణులోక సాహిత్యమే కానీ లేదా పరమేశ్వరుడు యొక్క కైలాస సాహిత్యమే కానీ ఖచ్చితంగా కలుగుతుందని కార్తీక పురాణమే చెబుతుంది. స్కాంద పురాణంలో కూడా చక్కగా వివరించబడింది. అలాగే ఈ ద్వాదశి తిథి రోజున అన్నదానమే కాదు, గోదానం చేసినా కూడా మహామహాపుణ్య ఫలితం వస్తుంది. అలాగే ఉసిరిక చెట్టు దగ్గర పూజ చేసి మనం తినాలి అని అన్నాం. కొన్ని చోట్ల మనకు దొరుకుతుంది, దొరకపోవచ్చు మనం వనంలో వెళ్తే. ఆ రోజున కొన్ని ఉసిరికలు మనము ఉసిరిక ఫలాలు ఉంటాయి కదా, అవి కొనుక్కొనైనా సరే మనం అక్కడ తీసుకువెళ్ళి పూజలో మనం పెట్టుకొని పూజించాలి. అలా చేసినా కూడా పూజ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. లేదా కొన్ని నర్సరీలలో కూడా మనకు చిన్న చిన్న వృక్షాలు కూడా దొరుకుతుంటాయి, ఉసిరిక వృక్షాలు, అవి తీసుకెళ్ళి కూడా పూజ చేయవచ్చు. చాలామంది కూడా ఏం చేస్తారంటే నర్సరీ దగ్గర నుంచి తెచ్చుకొని కూడా ఇంట్లో పెట్టుకొని తులసి చెట్టును కూడా అక్కడే రెండు దగ్గర పెట్టి ఆ రెండు చెట్ల దగ్గర విష్ణుమూర్తి సాలగ్రామమే కానీ లేదా విష్ణుమూర్తి విగ్రహమే కానీ స్వామివారి చిత్రపటమే కానీ పెట్టి భోజనాలు చేస్తుంటారు, నివేదన చేసి వాళ్ళ గురించి. అలాంటి చేసినా కూడా అలాంటి ఫలితం కూడా మనకు ఖచ్చితంగా లభిస్తుంది. మరి వనభోజనం అంటే మీకు ఇంతకుముందే చెప్పుకున్నాను, ఈ ద్వాదశి తిథి నాడే వనభోజనాలు చేయాలనే ఉంది శాస్త్రంలో. మరి ఆ రోజే చేయాలని ఉందా అంటే మరి శాస్త్రం రెండు విధాలుగా కూడా చెప్తుంది. ఏకాదశి కూడా ఉపవాసం ఉండాలి, ద్వాదశి కూడా ఉపవాసం ఉండాలి. ఎందుకంటే ద్వాదశి రోజున మహావిష్ణువు వారికి ఎంతో ప్రీతికరమైనది. ద్వాదశి తిథి నాడు రాత్రికే అంటే ఏకాదశి ద్వాదశి రెండు కూడా ఉపవాసం ఉండి రాత్రికే భోజనాలు చేయాలని ఉంది. మరి సాయంత్రం కూడా తులసి కళ్యాణం కూడా చేసి కూడా చాలామంది భోజనాలు తీస్తుంటారు. లేదా తర్వాత త్రయోదశి తిథి రోజున కూడా వెళ్ళవచ్చు, చతుర్దశి తిథి కూడా ఉంది, తర్వాత మిగతా తిథులు కూడా ఉన్నాయి, ఆ తిథులలో కూడా వనభోజనానికి వెళ్ళొచ్చు. వనభోజనానికి వెళ్ళిన వారందరూ కూడా ఆరోగ్యవంతులై తిరిగి వస్తారు, సుఖ సంతోషాలతో తిరిగి వస్తారు. ఔషధ గుణాలు కలిగినటువంటి గాలులు ఎన్నో కూడా మన పైన వేసి మన యొక్క మానసిక రుగ్మతలన్నీ కూడా తగ్గించి మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటిదే ఈ శరద్ ఋతువులో ఉన్నటువంటి వృక్షాల యొక్క మహిమ మహత్యం. వనభోజనాలు అసలు ఎలా చేయాలి, వనభోజనాలు చేయటం వలన మనకు వచ్చే పుణ్య ఫలితం ఎలా ఉంటుంది అన్న విషయం బాగా చెప్పారు.